మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబంపై పగబట్టారా? ఆ సీనియర్ వైసీపీ నాయకుడిని టార్గెట్ చేశారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిని రాజకీయాల నుంచి కనుమరుగయ్యేలా చేయాలని అనుకుంటున్నారా? ఆ నాయకుడు వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నేత? ప్లీజ్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ జగన్ ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే చిక్కొచ్చి పడిందని వైసీపీ కేడర్ అంటోంది. విశాఖ జిల్లాలో నాయకులు లేనట్టు పక్కన విజయనగరం జిల్లా నుంచి తెచ్చిపెట్టడం ఏంటని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. సామాజిక వర్గాలుగా చూసుకున్నా కాపు సామాజిక వర్గంకి చెందిన కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు ఉన్నారు. వెలమ సామాజిక వర్గం మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఉన్నారు. కన్నబాబురాజు, అడారి ఆనంద్కుమార్ వంటి పలువురు నేతలు ఉండగా పక్క జిల్లా నుంచి ఎందుకు తెచ్చారనే ప్రశ్నలు కేడర్లో ఉత్పన్నమవుతున్నాయి. అనువుగాని చోట అధికులమనరాదనే సామెత గుర్తులేదా జగన్కి? సార్వత్రిక ఎన్నికల్లో జంబ్లింగ్ విధానం వలన వచ్చిన నష్టం గుర్తులేదా? వలస నేతలకు ఎలాంటి రిజల్ట్ ఇచ్చారో తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో మర్మమేంటి? కేవలం వ్యక్తిగత టార్గెట్తోనే, బొత్స ఇమేజ్ డ్యామేజ్ చేసే ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ ఇమేజ్ డ్యామేజ్ జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో చీపురుపల్లిలో ఓటమి చెందారు. విశాఖ జిల్లాలో బొత్స ఝాన్సీ ఓటమితో ఆయన ప్రతిష్ట మరింత బలహీనపడింది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీగా పోటీలో దింపి ఉన్న ఇమేజ్ కూడా తీసేస్తే ఒక పని అయిపోతుందనుకున్నారో ఏమో, ఎవరికి తెలుసు. జగన్ బొత్సని టార్గెట్ చేశారనే అనుమానం కూడా పొలిటికల్ సర్కిల్లో చక్కెర కొడుతోంది. ఆది నుంచి బొత్సపై జగన్ వ్యూహాలు రచిస్తున్నారని చెప్పుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ ఆధిపత్యం తగ్గించేందుకు ఫ్యామిలీనే విడగొట్టారనే టాక్ అప్పట్లో నడిచింది. బొత్స మేనలుడు చిన్నశ్రేణికి విజయనగరం జిల్లా రూరల్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా కోలగట్ల వీరభద్రస్వామికి అర్బన్ పార్టీ పగ్గాలు అప్పగించి చెక్ పెట్టారు. అనంతరం బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీని విశాఖ ఎంపీగా బరిలో దింపి పక్క జిల్లాకు పంపేశారు. ఇప్పుడు పార్టీ నుంచి విశాఖ జిల్లా ఎమ్మెల్సీగా బరిలో దింపారు. ఈ ఎన్నికల రిజల్ట్స్ అనంతరం ఓటమి చెందితే మరింత ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్గా చేసి సీఎం రేస్ వరకు వెళ్లిన వ్యక్తి బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందితే పరిస్థితి ఏంటని కలత చెందుతున్నారు బొత్స అభిమానులు. ఉత్తరాంధ్రలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఓటమి చెందారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా ఆ సమయంలోనే గెలవలేకపోయారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేకపోయింది వైసీపీ. ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ గెలిచిన పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు ఎలా గెలుస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిన వైసీపీకి ఇప్పుడు పట్టం కట్టే అవకాశం కనబడడం లేదు. స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీలు అధిక శాతం ఉన్నామనే భ్రమలో ఉన్నారు. అప్పటి జగన్ అరాచకాలు తట్టుకోలేక టీడీపీ కేడర్ని ఎలక్షన్స్ పేరుతో ఇబ్బందికి గురి చేయలేక స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. అలా టీడీపీ అధ్యక్షులు ఉదాసీనతో గెలిచిన సీట్లు. అదేవిధంగా విశాఖ కార్పొరేషన్లో కార్పొరేటర్ల బలం ఎక్కువ ఉందని స్థాయి సంఘం ఎన్నికల్లో బరిలో దిగిన వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. 10కి 10 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. ఈ ఎఫెక్ట్ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బొత్సని టార్గెట్ చేశారు, పొమ్మనలేక పొగబెట్టారనే నానుడి నడిచింది. ఇప్పటికే అదే కొనసాగుతుందని మేధావులు అంటున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలిచి బయటపడితే గుడ్డి కంటే మెల్లనయ్యమన్న చందంగా బయటపడతారు. వైసీపీ విజయం సాధించినట్టే.
బొత్స సత్యనారాయణ ఓడితే జగన్ వ్యక్తిగతంగా గెలిచినట్టే, టార్గెట్ రీచ్ అయినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.